వచ్చేసి మన భారతదేశం అంటే మన ఇండియా యొక్క డెబిట్స్ అంటే రుణాలు ఎంత ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనకు మన ఇండియాకు వచ్చేసి ఇప్పుడు లాంగ్ టర్మ్ డెబిట్స్, షార్ట్ టర్మ్ డెబిట్స్ అనేసి రెండు రకాల డెబిట్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో టోటల్ చూస్తే కనుక 2020కి డెబిట్స్ అంతా ఫ్రెండ్స్ బిలియన్స్లో ఉన్నాయి. ఓకేనా, మిలియన్ అని అంటే కనుక 10 లక్షలు, బిలియన్ అంటే 100 కోట్లు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు 1 బిలియన్ అంటే కనుక 100 కోట్లు ఫ్రెండ్స్. ఓకేనా, 100 కోట్లు. ఇవన్నీ డాలర్స్లో ఉన్నాయి, చూసుకోండి, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ డాలర్స్లో ఉన్నాయి. ఇక్కడ మనకు టోటల్ డెబిట్స్ వచ్చేసి 2021కి చూస్తే మనది 570 బిలియన్ డాలర్స్ ఉంది, బిలియన్ డాలర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు 1 బిలియన్ డాలర్ అని అంటే కనుక మనకు వచ్చేసి నార్మల్గా 1 బిలియన్ వచ్చేసి 100 కోట్లు. ఓకేనా, 100 కోట్లు ఇంటూ డాలర్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది, 75, 76, 77, 72, సంథింగ్ ఓకేనా, యావరేజ్గా 70 తీసుకుంటే కనుక 1 బిలియన్ వచ్చేసి 100 × 75 తీసుకున్నారని అంటే కనుక 7500 కోట్లు ఫ్రెండ్స్. మీరు కనుక దీన్ని 570 కనుక తీసుకుంటే కనుక మీకు నంబర్ వస్తుంది. ఇది మన యొక్క ప్రజెంట్ మనది టోటల్ ఎక్స్టర్నల్ డెబిట్ డీటెయిల్స్. ఓకేనా, ఇకపోతే నెక్స్ట్ ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మన భారతదేశం ఇప్పటికే చాలా వరకు లోన్స్ అంటే ఈ రుణాలు తీసుకొని ఉంది. మీకు ఎందుకు చెప్పాల్సింది వస్తుందంటే కొన్ని దేశాలు ఉన్నాయి, పెరుగ్వే, ఇంకొన్ని దేశాలలో సోమాలియా గురించి కూడా మీరు వినే ఉంటారు, చాలా వెనకబడి ఉన్నాయి ఫ్రెండ్స్ ఆఫ్రికన్ కంట్రీస్. అక్కడ జస్ట్ ఫుడ్ కోసం కూడా చంపుకుంటారు. ఒక బ్యాగులో తీసుకెళ్ళి మొత్తం, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ 30 కేజీస్ బ్యాగులో తీసుకెళ్తే అక్కడ లంచ్ కూడా దొరకదు, అంత క్యాష్ తీసుకెళ్తారు, అక్కడ పని చేయరు. మన దేశం కూడా అలాగే ఉందని చెప్పేసి నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియోస్లో మీరు కనుక చూసుంటే కేవలం వాళ్ళు కొన్ని దేశాలలో జస్ట్ పిజ్జా ఇస్తే కనుక అమ్మాయిలు వాళ్ళ దగ్గర పడుకుంటారు. ఇట్స్ నాట్ ఏ ప్రాస్టిట్యూషన్, అంటే వ్యభిచారం ఏం కాదు, కానీ అంత దిగజారింది దేశం ఆర్థిక వ్యవస్థ. అలా మన దేశం చేరుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇది ఎంత తొందరగా మన వ్యవస్థలో ఉన్నటువంటి పనిచేసే వాళ్ళందరూ కలిస్తే ఎంతో తొందరగా ఆ స్టేజ్కి తీసుకుపోతారు మన వాళ్ళు. ఓకేనా, ఇంకా స్టేట్ వైజ్ చూస్తే ఫ్రెండ్స్, ఓకేనా, స్టేట్ వైజ్ చూద్దాము. చూడండి, ప్రజెంట్ వచ్చేసి రాజస్థాన్ డెబిట్ 4.9 లాక్స్ క్రోర్స్ ఉంది, పంజాబ్ 2.7 లాక్స్ క్రోర్స్ ఉంది, ఉత్తరప్రదేశ్ 8.1 లాక్ క్రోర్ ఉంది, మన ఆంధ్రప్రదేశ్ కూడా 4.5 లాక్ క్రోర్ ఉంది ఫ్రెండ్స్, కేరళ 3.3 లాక్ క్రోర్స్. ఇది ఎప్పుడుది డేటా అంటే కనుక డిసెంబర్ 14, 2021ది, ఇప్పుడు 2022. అంటే ఈ డెబిట్స్ ఇలా పెరుగుతూ పోతే కనుక మనకేమవుతుంది ఫ్రెండ్స్, వ్యవస్థ అనేది తొందరగా కుప్పకూలిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, మన దాంట్లో వచ్చేసి ప్రతి స్టేట్లోనూ ఉంది, పొలిటీషియన్స్ వాళ్ళ స్వార్థం కోసం వచ్చేసి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్, ఫ్రీ స్కీమ్స్ అంతా పెడుతున్నారు. అవసరం ఉన్న వాటికి పెడితే ఓకే, లేదు అని అంటే కనుక పనిచేసే వాళ్ళు తగ్గిపోతారు. నేను కూడా వచ్చేసి గోయింగ్ ఫార్వర్డ్ వచ్చేసి వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే లేదు. ఎందుకు, ఊరికి మనం కష్టపడి సంపాదించి పక్కన వాళ్ళకి మనం ట్యాక్సులు కట్టాలి, ఆ ట్యాక్స్ తీసుకుపోయి ఇంకొకరికి కడుతున్నారు. మనం కూర్చొని ఉంటే మనకు కూడా తెచ్చిస్తారు కదా, ఎందుకు మనం వాళ్ళకు ఇచ్చేయాలి. సో గోయింగ్ ఫార్వర్డ్ వచ్చేసి పనిచేసే వాళ్ళు పక్కాగా తగ్గిపోతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మిగతా స్టేట్స్ కూడా ఉన్నాయి. మనకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ స్టేట్, మిగతా ఎట్లున్నా కూడా
మనకు అనవసరం. మన స్టేట్ వరకు చూస్తే కనుక ఇప్పటికి 4.5 లక్షలు ఉంది. ఇప్పటికి నాకు తెలిసి ఏ 6 లక్షల కోట్లో ఏంటో అది చూశాను మొత్తం వికీపీడియాలో. చూస్తే నెల నెల వీళ్ళు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, ఏది 2000 కోట్లు, ఒక్కొక్క స్టేట్ 2500 కోట్లు అట్లా తీసుకుంటున్నాయి. ఎందుకు వీళ్ళు ఇంత నెల నెల తీసుకుంటున్నారు, దేనికోసం? కొంచెం ఆలోచించి మన డెబిట్స్ ఎట్లుండాయి, మన స్టేట్ యొక్క డెబిట్స్ ఎట్లుండాయి. మీరు కట్టే ట్యాక్సులంతా డైరెక్ట్గా స్టేట్స్కి ఏం రావు. చాలామంది మేము ట్యాక్సులు కడుతున్నాం, నేను కూడా కట్టాను, నేను ట్యాక్స్ కట్టాను. నేను కడితే ఎవరికి పోతుంది? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఐటీడీకి పోతుంది. ఎవరు ఐటీడీ? సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం తెలుసుకొని అంతా డైరెక్ట్ ఏదో నేను ఇక్కడ కడతానే మన స్టేట్కి వస్తుందని అనుకోవద్దు. జస్ట్ ఊహల్లోంచి బయటికి రండి. ఎంతో వస్తుంది పర్సంటేజ్, ఏది సెంట్రల్ గవర్నమెంట్కి ఇంత, స్టేట్ గవర్నమెంట్కి ఇంత అనేసి తీసుకునేసి ఇస్తారు. అది వాళ్ళ యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి కొంచెం పెంచుతారు, తగ్గిస్తూ ఉంటారు, అది వేరే విషయం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మన భారతదేశం యొక్క ప్రజెంట్ అప్పులు ఇంత రేంజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్, డెబిట్స్ దేశం యొక్క. అందులోనూ స్టేట్స్లోనూ విపరీతంగా చేస్తున్నారు. ఇవి తీర్చడం అనేది ఇంపాసిబుల్. మొత్తం రాష్ట్రాలను రాష్ట్రాలనే తాకట్టు పెడితే తప్ప ఏమి చేయలేరు. ఓకేనా? ఆలోచించి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ.